ఇదిగో సూర్యారావు. ఏంటి బాసు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ టెంపరేచర్ ఏంటి, రోజు రోజుకి పెట్రోల్ రేట్లలో పెంచుకుంటూ వెళ్ళిపోతున్నావు. చచ్చిపోతే హూజ్ రెస్పాన్సిబుల్? ఆ హూజ్ రెస్పాన్సిబుల్ అంటున్నాను. నేను ఎండలు తగ్గించాలంటే మీరు నా కోసం పని చెయ్యాలి. ఏంటది, ఇప్పుడే చెప్పు చేస్తాం. ఈ వీడియోని వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే తగ్గిపోతావా? తగ్గిపోవడం అయితే వర్షాలు కూడా రప్పిస్తా. ఓకే డీల్. చూసారుగా ఫ్రెండ్స్, వెంటనే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఎండల నుంచి విముక్తి పొందండి. గురుగారు, కొబ్బరికాయలు కొట్టలేదు, కనీసం దేవుడికి ధనమైనా ఎట్టుకొని ఎక్కండి. కరెక్టే. ఆ బ్యాగ్ లేవండి, నేను పట్టుకుంటాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. గురుగారు ఆ బ్యాగ్ ఎలాగవ్వండి. ఏడీడు, ఇంకేం గురుగారు అప్ప, మీరు కళ్ళు మూసుకొని గోవిందా అని అన్నప్పుడే ఆడు మీ బ్యాగ్ తీసుకొని ఎప్పుడో గోవిందా గోవిందా. అయ్యో, దండం పెట్టుకోమని నామం పెట్టేశాడు ఈడు. ఇంకా కొండపైకి రాకుండగానే నిలువుదోపుడు అయిపోయింది కదా స్వామి, దొంగ చచ్చినాడు, బంగారం లాంటి బ్యాగ్ కొట్టేశాడు. నాన్నగారు మీరు బాధపడుతుంది బ్యాగ్ గురించా, దాంట్లో ఉన్న డబ్బుల గురించి కాదా? నోర్మయ్య ఎదవా, ఇదంతా నీ వల్లే వచ్చింది. కొత్త ప్లేస్ లో కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో కన్నేసి ఉంచాలని తెలీదు. ఇది మరీ బాగుంది నాన్నగారు, మాట్లాడింది మీరు, బ్యాగ్ ఇచ్చింది మీరు, మధ్యలో నన్నంటారేంటి? ఏ నాన్నగారు, ఆ బ్యాగ్ నేను మోస్తాను, నన్ను తీసుకోలేవా? ఆహా, ఒకసారి అక్కడ సీన్ రివైండ్ చేసుకోండి. నాన్నగారు మీకు ఎందుకండి బరువు మాట, నాకు ఇవ్వండి, నేను మోస్తాను. ఏం అక్కర్లేదు, నాది నేను మోసుకోగలను. మీ గొడవలు ఆపి ఆ దొంగడు ఎక్కడికి పారిపోయాడో వెతకండి. ఇంకేటమ్మా వెతికేది, బ్యాక్ అవుట్ వేసినప్పుడు బొచ్చుకొక్కలా ఎక్కడెక్కడ తిరుగుతాడు ఇటు, పోలీస్ కుక్కలా ఎప్పుడో పరిగెట్టేసి ఉంటాడు. రే పిల్లకాయలు, ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? ఎక్కడికి వెళ్ళిపోయావే, వాడెవడో వచ్చి దండం పెట్టుకోమని నా బ్యాగ్ కొట్టేశాడు, నువ్వు ఉంటే కనీసం పట్టుకునేదాన్ని. ఏంటి కాదు దొంగనే. అయినా నిన్న ఎవడా అంత త్వరగా వెళ్ళిపోమన్నాడు, మాతో ఉండొచ్చుగా. ఇప్పుడు చూడు ఏమైందో. సర్లేండి నాన్నగారు, మీరేమన్నారు, తిరుపతి మెట్లు దాకా వెళ్ళిపోతే అక్కడి నుంచి అన్ని ఫ్రీ అన్నారు కదా, ఇంక మన దగ్గర డబ్బులు ఉంటాయి ఏంటి లేకపోతే ఏంటి, పదండి మెట్లు ఎక్కడ స్టార్ట్ చేద్దాం. అంతేరా జగన్నాథ, దేవుడి పైన భారం వేసి పైకి ఎక్కడమే పద. ఫ్రీ 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 అనుకుంటూ వచ్చా, ఇప్పుడు జేబులు కూడా ఫ్రీ అయిపోయాయి, పదండి. నాన్నగారు దాహం వేస్తుందండి, డ్రింక్ తాగుతారా? ఎవరా, దాహం వేస్తే డ్రింకులు తాగకూడదండి, మంచినీళ్ళు తాగాలి. అయినా కొనుక్కోడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, పోగొట్టేశారు కదా, అదిగోండి అక్కడ ఉచిత మంచినీళ్ళు ఉన్నాయి, అవి తాగండి. వీడితో కూడా మాట్లాడాల్సి వస్తుంది, ఆ దొంగోడి కన్నా నాకు దొరకాలి, గుండు కొట్టించి కారం రాసేస్తాను. అమ్మా అబ్బా, ఏడ్రా బాబు ఇన్ని మెట్లు ఉన్నాయి. ఏంటి మామా, అప్పుడే పులుసు కారిపోయింది. ఏ నీకు కారట్లేదా? నాకెందుకు కారుతుందిరా, నేను డైలీ మార్నింగ్ లేసి యోగా చేస్తానుగా, ఇంకో 5000 స్టెప్స్ ఉన్న అవలేలుగా ఎక్కేస్తాను. ఏంటి చిట్టి, నువ్వు యోగా చేస్తావా? అందులో నీ ఫేవరెట్ ఆసనం ఏంటి? శవాసనం. గ్యాప్ లేకుండా గంటలు గంటలు వేసేస్తాను. నా జీవితంలో ఇంత వరస్ట్ జోక్ నేను ఎప్పుడేం లేదు మామా. అంటే ఏంట్రా, నువ్వు మా చెల్లికి అవునరా, ఈ గోరగడ ఎక్కడా కనిపించట్లేదు. ఎవరి అన్నమయ్య, ఊరే గోరా అంకుల్, ఎక్కడికి వెళ్ళిపోయారు ఎంతసేపు? ఎక్కడికి వెళ్ళిపోవడం ఏంటి అంకుల్, బాత్రూమ్ వస్తుందని ట్రైన్ ఎక్కితే అదేమో కదిలిపోయింది, దారిలో దూకేసి వచ్చేసరికి ఇదిగా ఈ టైం అయింది. అయినా బాత్రూమ్ వస్తే ఎవడన్నా స్టేషన్ లో ఉన్న బాత్రూమ్ లోకి వెళ్తాడు, గానీ ట్రైన్ ఎక్కడ ఖాళీగా ఉన్నదని ఎక్కాను అంకుల్. అయినా మీరేంటి ఇంకా ఎక్కడ ఉన్నారు, కొంప తీసి దర్శనం అయిపోయి రిటర్న్ లో కింద దిగుతున్నారా? అంత సీన్ లేదురా గోరా, ఇంకా పైకి ఎక్కుతున్నాం. దారిలో దొంగోడు ఆ డబ్బులన్నీ దొబ్బేశాడు. ఇజ్ ఇట్ ట్రూ జగ్గు? యా. అందరి దగ్గర ఒకసారి కొట్టేశాడా? లేదు, నా ఒక్కడ దగ్గర కొట్టేశాడు. మరి అందరి దగ్గర కొట్టేశాడు అన్నారు? అంటే అందరి డబ్బులు నా దగ్గర పెట్టుకున్నాను రా. ఓ షిట్, అయినా మీరెందుకు తీసుకున్నారు అంకుల్?
ఈనో పేద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా, మా దగ్గర జాగ్రత్తగా ఉండవంట, మీ దగ్గర అయితే భద్రంగా ఉంటాయంట. ఛీ, మొత్తం తీసుకెళ్లి భద్రంగా దొంగడు చేతులు పెట్టారు. పోన్లేరా, ఎక్కడైతేనే భద్రంగానే ఉన్నాయిగా. ఊరే గోరా, చెప్పండి అంకుల్. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వచ్చు కదరా, ఇంటికి వెళ్ళాక వడ్డీ వేసి ఇస్తాను. డబ్బులు అడిగితే నవ్వుతావేట్రా. లేవంకల్, ఈ మొక్క చెప్పడానికి అంతలా నవ్వాలేట్రా. మరి లేకపోతే ఏంటంకుల్, అడుక్కుని వాడొచ్చి బుడబొక్కలో అడిగాడంట. అంటే నేను అడుక్కొని ఉన్నా? కాదంకుల్, నేను బుడబొక్కలో అని చెప్తున్నాను. ఒరే ముక్కు, నేనేమన్నా మీలో కోటీశ్వరుడు ఆడి కోట్లు గెలిచానట్రా, ఆడిచ్చింది బొక్కలో 1000 రూపాయలు, అవి ఎవరికి సరిపోతాయిరా? పోన్లేరా, దానిలో డ్రింక్ ఖర్చులకైనా వస్తాయి. ఛీ, కింద ఏటీఎం లో మీకోసం డ్రా చేసినట్టున్నాయి డబ్బులు. ఇదిగో పట్టండి. అయ్యి, నేను వెళ్ళి మజా తాగుతా. అంకుల్, వడ్డీ వేసి ఇస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇస్తారు? అయినా వడ్డీ కాసులు వాడి దగ్గరికి వెళ్తా, వడ్డీలు ఏంట్రా? హుండీలో డబ్బులు వేయడం, జగన్నాథం డబ్బులు వేయడం రెండు ఒకటేరా. ఒక్కసారి వేసాక మళ్ళీ తిరిగి రాదు. అంకుల్, ఇది అన్యాయం. అయితే కోర్టుకెళ్ళు. ఒరే నాన్న, ఎక్కువ తినకరా, సగ్గడ్లు వస్తాయి. ఊరుకోండి అంటే, ఆడు తింటున్నందుకు మామిడికాయలకు సగ్గడ్డు రావాలి, గాని ఆడికి మాత్రం రావు. బాగా చెప్పారా, మామిడికాయ తింటావు ఏంటి? ఏమేం తినకూడదు ఏంటి? అయినా మా మామిడి పళ్ళు నువ్వు ఎందుకు తింటావు? రే, అవి నా డబ్బులతో కొనుక్కొని తింటున్నావురా, టెంపుల్ సెట్ మైసా. ఏమన్నాడ్రా? ఏమరా, నాకు అర్థం కాలేదు, కానీ ఖచ్చితంగా తిట్టైతే తిట్టాడ్రా. ఒరే కోతి, నాకు కూడా మామిడికాయ మొక్క పెట్టరా? డబ్బులు పట్టరాకుండా ఊపుకుంటూ ట్రిప్పులకు వచ్చేస్తారు, కానీ మామిడికాయ మొక్క మాత్రం అడుగుతారు. నన్నే అంత మాట అంటావా? చూడరా, ఆ మామిడికాయ మొక్కలు తినేసి నీకు మోషన్స్ పట్టేసుకుంటాయి. అయినా అడవి మధ్యలో ఆళ్ళు మామిడికాయలు అడుగుతాడమ్మా. చూడు చుట్టూ ఎన్ని మామిడికాయ చెట్లు ఉన్నాయో, నేను తెంపుతా నాగు. ఇదిగా అమ్మా, తీసుకో, నేను వెళ్ళి ఇంకోటి కొట్టే సొరతాను. ఇంకెందుకురా పంచ, ఒకటి సరిపోద్దులే. ఫ్రీగా దొరుకుతుంటే సరిపోతుంది అంటారేటమ్మా. ఒక డజన్ కాయలు కొడతాను, సంచులు వేసి పట్టుకెళ్ళిపోతే దారి పొడుగునే తినచ్చు. చెట్టు మీద మామిడికాయ కొడితే చెట్టు కింద కోతికి తగిలింది అన్నమాట. ఎవడ్రా కోతి, మూతి మీద ఒకటి ఇచ్చానంటే పళ్ళు అన్ని పెంకులు రాలంటే రాలిపోతాయి. ఆల్రెడీ రాయి తగిలి రాలినట్టుగా ఉన్నాయి కదా, వెళ్ళి ఏరుకో. నన్నే అంటావురా, అయిపోయావురా. చెప్తారులే, చిన్నపిల్లల చేతిలో చెవాట్లు తిని అదండి. అమ్మా అను, త్వరగా రావే, అందరూ ఎక్కేస్తున్నారు. మీరు వెళ్ళండి అమ్మా, నేను మెల్లగా ఎక్కుంటూ వస్తా. ఏం పిల్లలో ఏంటో, ఈ మాత్రం మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. అమ్మా, ఏమైందను, ఎక్కడ కూర్చున్నా? చిట్టి, నువ్వు ఇంకా వెళ్ళేదా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి చిట్టి, నేను ఎప్పుడు ఇన్ని స్టెప్స్ ఎక్కలేదు తెలుసా? అయ్యో పర్లేదను, కాసేపు కూర్చుని వెళ్దాం. వద్దులే చిట్టి, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, మనమే లాస్ట్ ఉండిపోతాం, పదా. అబ్బా, ఏమైందను, కాలు పట్టేసినట్టుంది చిట్టి. అందుకే చెప్పాను కూర్చుని వెళ్దామని. చాలా నొప్పి వస్తుంది చిట్టి, ఇంకా నడవలేనేమో. ఐడియా. అంటే కాలు నొప్పి వచ్చిందని నీ నాన్న ఈ సీన్ చూసుంటే గుండె నొప్పి వచ్చేది. ఫాస్ట్ గా రండి రా బాబు. అమ్మా, మొత్తానికి 7 కొండలు ఎక్కేసాం, తిరుమల చేరుకుంటాం రా బాబు. నేను 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను, ఈలోపు మీరు వెళ్ళి బ్యాగ్లో కట్టి తీసుకొచ్చేయండి రా. ఓకే నాన్నగారు. ఇదిగోండి ఆడవాళ్ళు, మీరు కూడా 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, ఆ లగేజ్ తీసుకొచ్చాక దర్శనానికి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళిపోయేది, తన్నెలాలు ఇచ్చాకే దర్శనం చేసుకోవాలి. మా పంజాగడికి అసలే గుండు కొట్టిస్తానని మొక్కున్నాను. నాకు చెప్పకుండా ఎప్పుడు మొక్కేసుకున్నావే? ఎప్పుడో మొక్కున్నాను లేరా.
ఎంతసేపు రా, మనకి ఇట్టే పెరిగిపోద్ది. గుండు కొట్టించుకుంటే మా క్లాస్ లో వాళ్ళందరూ ఏడిపిస్తారమ్మా. ముఖ్యంగా పింకీకి నచ్చదు. పింకీ ఎవర్రా? మా క్లాస్ టీచర్లే. అవునా? అలా అయితే కత్తిరలతో కాలిచ్చేద్దు గానిలేరా. అలా అయితే ఓకే. మీరు కూడా తలనీలాలు ఇచ్చేయండి అర్రా, బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. అవునండి, పైన ఎండలు కూడా మండిపోతున్నాయి. గుండు కొట్టించుకుని చల్లగా చందనం రాసుకున్నాం అనుకో, సమ్మగా ఉంటది. జరముకి నువ్వు చేయించుకుంటే చేయించుకోరా, మధ్యలో నన్నెందుకు లాగుతావు? ఈ జుట్టుతో ఎన్ని పాపాలు చేసి ఉంటారో పాపాత్ముడా. కనీసం గుండు గీయించుకొని పుణ్యం కట్టుకో. అవును చిట్టి, చేయించేసుకో, బాగుంటుంది. ఏడుకొండల వాడ వెంకటరమణ, గోవిందా. అబ్బా, గుండు గీయించి గమ్మం రాత్తే భలే చల్లగా ఉందిరా. గుండు చల్లగా ఉండే వెంకన్న బాబు గుండె ఎకతాలు చేస్తే కళ్ళు పోతాయి. పంజా, గుండెలో భలే అందంగా ఉన్నావరా. ఇప్పుడు నా ముఖం పింకీకి ఎలా చూపించుకోవాలో ఏంటో. సర్లేరా, నీ పింకీకి నేను చెప్తానులే. నాన్నగారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటండి? నెక్స్ట్ ప్లాన్ ఏంటంటావు ఏంట్రా? ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవడమే. ఓహో, రూమ్లు ఎక్కడ తీసారు? నాకు ఒక్కడికే ఒక సింగిల్ రూమ్ కావాలి చెప్తున్నాడు. ముక్కుమే గుద్దానండి, 3 లీటర్ రక్తం వస్తుంది. రూములు గేములకి తీయడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడేరా? ఈ దగ్గరలోనే మన క్యాస్ట్రోల్కి సంబంధించి ఒక సత్రం ఉంది, అక్కడికి వెళ్ళాం అనుకో ఫ్రీగా రెడీ అయిపోతుంది. సత్రమా? ఏం మాట్లాడుతున్నారండి? మీ మగవాళ్ళు అయితే ఎక్కడైనా రెడీ అవుతారు, మా ఆడవాళ్ళు ఎలా రెడీ అవ్వాలి? అవును డాడీ, మా నలుగురికి ఒక రూమ్ తీసుకుంటే రెడీ అయ్యి వచ్చేస్తాం. ఏం మాట్లాడుతున్నావు తల్లి, రూమ్ తీసుకోవడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడయ్యి? మీరేట నా వైపు చూస్తున్నారు? ఉన్న 1000 రూపాయలు మీకే ఇచ్చాను, నా దగ్గర ఇంకేం లేదు. కావాల్సిన డబ్బులు కాదురా, ఒక ఐడియా. అబ్బా, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా? యా చెప్పండి. యాక్చువల్లీ వి కేమ్ ఫ్రమ్ బెంగళూరు సార్, తిరుపతి దర్శనానికి వచ్చాం. యా, ఎవరీవన్ కమ్స్ ఫర్ దట్. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ అవర్ బ్యాగ్స్ సార్, మా దగ్గర డబ్బులు లేవు. ఓహో, మీరు కొంచెం హెల్ప్ చేస్తే మేము ఇంటికి వెళ్ళగానే మీకు పంపించేస్తాం సార్. ఈడెవడో మన బాపతలానే ఉన్నాడరా. యాక్చువల్లీ సార్, వి ఆర్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ సేమ్ ప్రాబ్లమ్, బట్ సిటీ డిఫరెంట్. వి కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. Unfortunately, we also have no money. But thank you for the idea. Uncle, ఈ ఐడియా ఏదో బాగుంది అంకుల్. ఇలాగే నలుగురిని అడిగా అనుకో, ఎవడో ఒకటి హెల్ప్ చేస్తాడు. అంటే ఏంట్రా, ఇప్పుడు నన్ను ముష్టి ఎత్తుకోమంటావా? Shut up, uncle. This is adding money, not begging. అయితే నువ్వు వెళ్ళి అడిగే. డబ్బులు నేనే ఇచ్చి, ఐడియాలు నేనే ఇచ్చి, ఇప్పుడు అడుక్కోవడం నేనే చేస్తే ఇంక మీరున్నది ఎందుకు? అంటే నేను కొంచెం క్లాస్గా ఉంటాను కదరా, నువ్వంటే ఓరమాసగా ఉంటావు, నీకైతే త్వరగా హెల్ప్ చేస్తారు. చాలేండి, రెడీగా ఉంటాయి మీ దగ్గర కవరింగ్, నేనే వెళ్ళి అడుక్కుంటాను. పోలీస్ అంకుల్, పోలీసులు ఉంది ఎందుకు? జనాలకు హెల్ప్ చేయడానికి. ఈయనే కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్. ఎస్. గోవిందా, సున్నుండా. ఇక్కడ ప్రసాదం లడ్డు కదా, సున్నుండా అంటాడేటి? ఎన్ని సంవత్సరాలైందిరా నేను చూసి. అవునరా సున్నుండా, ఎలా ఉన్నావురా? అంకుల్, మీ పేరు జగన్నాథం కదా, ఈ సున్నుండా కాజా మైసూర్ పాకలేటి? అంటే చిన్నప్పుడు బొద్దుగా రౌండ్ గా సున్నుండలా ఉండేవాడిని, అందుకే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సున్నుండా సున్నుండా అని పిలిచేవారు. సూపర్ అంకుల్, సున్నుండ కాస్త పెద్ద బండి అయింది. లక్ష్మి, నా క్లాస్మేట్ గోవిందా అని చెప్తాను కదా, ఇదిగో ఈడే నా వైఫ్ రా. నమస్కారం అండి. ఇదిగో వీళ్ళు మా పిల్లలు, వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళేమో మా నైబర్స్. ఓహో, అయితే కాలనీ మొత్తంతో తిరుపతి ట్రిప్కి వచ్చావన్నమాట. ఊరుకోరా. అవును, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నాకు ఇక్కడే పోస్టింగ్ పడిందిరా, ఒక 1 ఇయర్గా ఇక్కడే ఉంటున్నాను. అవునా? ఊరే, అడుగుతున్నానని ఏమనుకోకుండా మాకు రూమ్ ఇప్పించరా. రూమ్ ఇప్పించడం ఏంట్రా, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రూమ్సే కదా. ఎక్కడ పడితే అక్కడ రూములు ఉన్నా తీసుకోవడానికి డబ్బులే లేవురా. అదేంటి? అదిరా జరిగిన స్టోరీ. అంటే ఇదంతా స్టోరీనా? నిజమరా బాబు? జోక్ చేశానులేరా, నువ్వేం కంగారు పడకు, వెంటనే కంప్లైంట్ ఫైల్ చేసి వాడెవడో కనుక్కుంటాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోరా బాబు. అంతేకాదు, నీకు పోలీస్ కోటాలో రూమ్స్, దర్శనం నేను ఏర్పాటు చేస్తాను. అంకుల్ అంకుల్, ఆయన పోలీస్ కోటాలో ఎక్స్ట్రా లడ్డూలు కూడా అడగండి అంకుల్. నోరు మీరు ఎదవా, అడిగారని చేయడం ఎక్కువ, లడ్డూలు కావాలండి లడ్డూలు. రే సున్నుండా, నీకు అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు, నీకు రూము కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తారు.
అలాగే మీరు అందరు రెడీ అయిపోయాక స్పెషల్ దర్శనం లైన్ దగ్గరికి రండి, నేను అక్కడే ఉంటాను. సరేరా, దర్శనంకి వచ్చేటప్పుడు ఫోన్లు అవి పట్టుకురాకండి, లోపలికి అలౌ చేయరు. ఓకే అంకుల్, మేము ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాం. అందరు రెడీ అయిపోయినట్టే కదా, పదండి ఇంక దర్శనానికి వెళ్దాం. అబ్బా, ఇప్పుడు ఆ లైన్ లో ఎంతసేపు నిలబడాలో ఏంటో. నిలబడాల్సిన కరం మనకేంట్రా, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ గోవింద్ ఉన్నాడు కదా, మనందరికి వివిఐపి దర్శనం చేయిస్తాడు. ఇలా అందరిలా గంటల గంటలేమి లైన్ లో నిలబడక్కర్లేదు. నా సర్కిల్ ఏంటో నా రేంజ్ ఏంటో అక్కడ చూపిస్తాను, అదండి స్పెషల్ దర్శనం లైన్ దగ్గరికే కదా రమ్మన్నాడు. ఎక్కడీడు, కనిపించకపోతే అలా చూస్తా ఉంటారేటి, పేరు పెట్టి పిలవండి. గోవిందా గోవిందా, ఎక్కడున్నావు గోవిందా? ఎందుకు అంకులు అంత గట్టిగా అరుస్తున్నారు, వినబడితే వచ్చేస్తాడేమో, కొంచెం మెల్లిగా పిలవండి, గట్టిగా అరవండి అంకుల్. గోవిందా 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 గోవిందా. ఏంటంకులు వీళ్ళందరూ అరుస్తున్నారు, ఈయన కూడా ఇక్కడికే రమ్మన్నాడా? తిరుపతి కొండ మీకు వచ్చి గోవిందా అని పిలిస్తే గోవిందా అనే పలుకుతారు. మరి ఇప్పుడు ఆయన కనిపెట్టడం అలాగా, ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోను లేదు, ఆ నెంబరు నాకు గుర్తులేదు. ఏందప్పా, ఏంది మీరంది? మా ఫ్రెండ్ ఒకటి కనిపించట్లేదండి. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వప్పా. అసలు కనిపించిందే పోలీస్ అండి, ఇక్కడికి వస్తే మా అందరినీ స్పెషల్ దర్శనం చేయిస్తాను అన్నాడండి. బుద్ధుందా లేదా, ఇంత రష్ ఉంటే స్పెషల్ దర్శనం ఎట్ట అయిద్దప్పా, పోండి పోండి ఆ ఫ్రీ దర్శనంలో పోండి. ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాలా? ఫ్రెండ్ అన్నారు, రేంజ్ అన్నారు, సర్కిల్ అన్నారు, ఆఖరికి లైన్ లో నించోబెడుతున్నారు, చూడండి ఎంత ఉందో. అన్నా, ఫ్రీ దర్శనం అవడానికి ఎంతసేపు పడుతుందంట? ఈజీగా 2 పట్టేస్తారు తమ్ముడు. ఏంటి 2 గంటలు అయిపోతా? 2 అంటే 2 గంటలు కాదు తమ్ముడు, 2 రోజులు. 2 రోజులు. గోవిందా గోవిందా.